హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిరామ్. మీరు చూస్తున్నారు జిఎస్ఆర్టే కొరాన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటికైనా మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏమిటంటే, డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు ఒక ఫండమెంటల్ కోర్స్ అయిన ఎంట్రప్రీనర్షిప్ గురించి ఒక పబ్లిక్ మోడల్ పేపర్ను నేను తీసుకురావడం జరిగింది. ఇది 2018లో వచ్చిన పేపర్. ఈ 2018లో నుంచి కొన్ని ప్రశ్నలను మీకు ఇంపార్టెంట్ ప్రశ్నలను మీకు ఇస్తా. ఆ ఇంపార్టెంట్ ప్రశ్నలు నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు పాస్ అవ్వడమే కాదు, మంచి గ్రేడ్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇది ఒక ఫండమెంటల్ కోర్స్ అయినా దీనిలో చాలామంది కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇది ఒక ఎంటర్ప్రీనర్షిప్ అంటే కొంతమందికి దీని అర్థం కూడా తెలియదు. ఎంటర్ప్రీనర్షిప్ అంటే ఔత్సాహికత్వం లేదా వ్యవస్థాపకత. టాపిక్లో వెళ్ళినట్టయితే పార్ట్ ఏలో చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఫండమెంటల్ కోర్స్ అయినందుకు మొత్తం ఇది 2 అవర్సే ఉంటుంది ఎగ్జామ్స్. ఇది మొత్తం 50 మార్క్స్ ఉంటుంది. దీనిలో పాస్ మార్క్ వచ్చేసి 18 మార్క్స్ మాత్రమే. ఓకే, మరి ఇప్పుడు మన పార్ట్ ఏలో చూసుకున్నట్టయితే ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ మొత్తం 8 క్వశ్చన్స్ అడుగుతాడు ఫ్రెండ్స్. 8 క్వశ్చన్లో మనం 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున, ఇక్కడ 5 క్వశ్చన్స్కి 10 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ 10 మార్క్స్ అనేది పార్ట్ ఏలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సొంత వ్యాపారం, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, దీన్ని నేర్చుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఉద్యమదారుని లక్షణాలు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అవకాశం గుర్తింపు, ఆపర్చునిటీ రికగ్నిషన్. ఇది నేర్చుకోండి ఫ్రెండ్స్, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, నిదానపు ఉద్యమదారుడు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ప్రాజెక్టు నివేదిక, ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎలా చేస్తారో మొత్తం ఇది వివరించాల్సి ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సిక్స్త్లోకి వెళ్తే సగటు ప్రతిఫలం రేటు. నెక్స్ట్ సెవెంత్లోకి వెళ్తే నాబార్డ్, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ప్రతి ఇయర్లో వస్తూనే ఉంది నాబార్డు గురించి. 8 మార్క్స్లో కూడా ఇది వస్తుంది, కాబట్టి ఇది ఖచ్చితంగా నేర్చుకుని. నెక్స్ట్ ఎయిట్లో పోతే ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు 8 క్వశ్చన్లో మొత్తం మీరు 5 ఎంచుకొని 5 రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున మీకు 10 మార్కులు అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎందుకు తీస్తున్నాడని అనిపించవచ్చు. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల సరిగ్గా కాలేజీకి వెళ్ళరు, లేకపోతే వెళ్ళినా అక్కడ లెక్చరర్స్ సరిగ్గా ఉండరు. ఈ ఫండమెంటల్ కోర్స్కి అసలే ఉండరు లెక్చరర్స్. మళ్ళీ అక్కడ వెళ్ళినా మోడల్ పేపర్ దొరకకపోవచ్చు. అలాంటి వారి కోసం కొంచెం సహాయం చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, ఇప్పటికైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పార్ట్ బిలోకి వెళితే పార్ట్ బిలో ఆన్సర్ ఆల్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 5 క్వశ్చన్లు మీకు ఒక్కొక్క క్వశ్చన్కు 8 మార్క్స్ చొప్పున మొత్తం 40 మార్క్స్ ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 40 మార్కులు ఇక్కడే మనం 18 మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు మీరు మంచిగా రాస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 9th లో 2 క్వశ్చన్స్ అడుగుతారు ఫ్రెండ్స్. 9th లో 2 క్వశ్చన్స్ అడిగితే మనం ఒక ఆప్షన్ తీసేసి ఒక ఆప్షన్ రాయాల్సి ఉంటుంది, ఏదైనా మీ ఇష్టం, అది ఏ క్వశ్చన్ వచ్చినా మీ అదృష్టం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 9th ఏలో ఉద్యమదారుని నిర్వచించి ఉద్యమదారుల వర్గీకరణను వివరించును, ఇదనే రాయండి. లేకపోతే ఉద్యమదారుని విధులు ఏవి, ఇది ఈజీ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఉద్యమదారుని విధులు ఏవి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది. ఇది రాకపోయినా ఏది వచ్చినా ఉద్యమదారుని విధులు రాసినా వాడు ఖచ్చితంగా మార్కులు ఇస్తాడు. నెక్స్ట్ 10th ఏలోకి వెళ్తే వ్యాపార ఆలోచనలను నిర్వచించి కొత్త ఆలోచనల ఆవిర్భావానికి గల ఆధారాలను వివరింపును. నెక్స్ట్ 10th బిలోకి వెళ్తే ఆలోచనలను వ్యాపార అవకాశాలుగా మార్చుటకు ఇమిడి ఉన్న వివిధ దశలను చర్చింపును. నెక్స్ట్ 11th లోకి వెళితే ప్రాజెక్టు రూపకల్పన ఆవశ్యకత వివరింపును, లేదా నెక్స్ట్ 11th బిలోకి వెళితే ప్రాజెక్టు సమీక్షకు సంబంధించిన వివిధ అంశాలను క్లుప్తంగా రాయండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా నేర్చుకుంటే 11th బి చూడండి, ఇది ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ 12th ఏ వెళ్తే చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు విధులను రాయము, ఇది నేర్చుకుంటే నేర్చుకుని, లేకపోతే 12th బి నేర్చుకుని. చిన్న పరిశ్రమల అభివృద్ధికి జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ చేస్తున్న కృషిని వివరింపును. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా వస్తుంది, ఇది ఖచ్చితంగా నేర్చుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 13 ఏకి వెళితే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చిన్న పరిశ్రమల ప్రాధాన్యతను వివరింపును, ఇది నేర్చుకోండి ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ 13 బికి వెళ్తే చిన్న తరహా పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు మరియు రాయితీలను చర్చింపు, ఇదైనా నేర్చుకోండి, ఫైనల్ ఏదైనా నేర్చుకోండి.
పైనది 13A నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా వస్తుందని నేను చెప్పగలను, లేకపోతే కిందది నేర్చుకోండి, మీ ఇష్టం అది. ఓకే ఫ్రెండ్స్, మరెన్నో ఇలాంటి వీడియోలు చూడాలంటే ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ను తెలియజేయాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.